वेलकम टू अवर चैनल पौर्णमी नाडु श्रवण नक्षत्र श्रावण मासमने अंटारू श्रावण मासम अंटेने स्त्रीलकु इंटिल्लपादी पंडुगलतो कूडुकोनी उंटुंदी दादापु एक्कुव पंडुगलु नोमुलु व्रतालु ई मासमलोने एक्कुवगा वस्तू उंटाई ఈ మాసంలో ప్రతి వారంకు కూడా ఏదో ఒక విశిష్టత ఉంటుంది. సోమవారం శివుడి పూజకు, మంగళవారం వివాహమైన స్త్రీలు నోచుకునే మంగళ గౌరీ వ్రతానికి, శుక్రవారం పూట ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో అమ్మవారిని కొలిచేవారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పూట సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని పూజగదిని సిద్ధం చేసుకుంటారు. గడప పూజగదిని పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకుంటారు. తర్వాత అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని కర్పూర హారతులను సమర్పించి చక్ర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. పూజ సమయంలో దుర్గా అష్టకం లేదా అమ్మవారి ఇతర శ్లోకాలను భక్తితో స్తుతించాలి. ఇంకా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి ఆలయానికి వెళ్లి నేతితో దీపం వెలిగించడం వలన ఈతి బాధలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా విజయం అవుతాయి. అయితే వీటన్నిటికంటే ముందుగా సూర్యోదయానికి ముందుగానే ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటిలోకి తిష్టవేసుకుని ఉంటుందని పండితులు చెప్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి శుక్రవారం రోజులలో ఈ ముగ్గు వేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరంగా ఉంటుంది. మరి ఆ ముగ్గు ఏంటో తెలుసుకుందాం. పూర్వకాలంలో రాతి ముగ్గులో వరిపిండిని కలిపి ముగ్గును పెట్టేవారు. ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపల అందంగా అలంకరించడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం. సాధారణంగా ముగ్గులతోనే పండుగలకు కల వస్తుంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరి ఇంటి వాకిట్లో ముగ్గులు వేసి పువ్వులతో అలంకరించాలి. చాలా ప్రాంతాలలో ముగ్గు కోసం బియ్యపు పిండిని వాడుతూ ఉంటారు. ఈ పిండిని బయట తిరిగేటటువంటి క్రిమి కీటకాలు, పక్షులు ఆహారంగా తీసుకునేందుకు ఉపయోగపడతాయని భావించేవారు. కొన్ని వేల మందికి అన్నదానం చేయటం కేవలం ధనికులకు మాత్రమే వీలు అవుతుంది. సామాన్యులు కొన్ని వేల మూగజీవులకు ఈ విధంగా ఆహారాన్ని అందించి తిరిగి ఏమీ ఆశించకుండా ఉండడమే ముగ్గు పెట్టడం వెనుక ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా ఇంటి వాకిటిలో ముగ్గులను వేసి అలంకరించాలి. అలాగే పూజ గదిలో కూడా బియ్యపు పిండితో త్రికోణ ముగ్గు వేయటం వలన ధనానికి ఎలాంటి లోటు ఉండదని, పద్మపు ముగ్గును వేయటం వలన ఇంటిలో మనస్పద్దులు తొలగి సుఖ సంతోషాలతో ఇంటిలో ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. కావున మీరు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజులలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.